हाई फ्रेंड्स, वेलकम टू केकेटी योग कथलु। मै नेम इज क्रांति कुमार। कलनु गौरविंचंडि, कलाकारुलनु प्रोत्साहिंचंडि। प्लीज सब्स्क्राइब मच। తల్లి పావులు ఇస్తే పావులు పెట్టి నీకు పండు కొనిచ్చినే చెల్లె. ఓ తల్లి, 5 రూపాయలు ఇస్తే నీకు గాజులు పెట్టే చెల్లె. నీకు తెలియని పది నాకు తెలియ చెల్లె. నా చెల్లె రావే చెల్లె, ఎడగూరి తోడ కొడుక చెల్లె. నువ్వు పుట్టినవు కొడుక పాడు వాడ. నీ బాధలు చెల్లె, అవనకే నీ బాధ రావద్దు చెల్లె. అంటే పోరి పోరి అంట నీలమ్మ, చెల్లని చెల్లెని తీసుకొని నడువులకి వచ్చిండి అమ్మ. ఊరల మల్లకాడికి వచ్చిండు అరికాడు నిలబడమని. గానాడ మాత్రం దాదాన ఊళ్ళకి వచ్చాడు రత్నాకరు. సీత పట్టిండు రత్నాకరు. ఊరవనే తరవని అవ్వాలరా. ఇళ్ళకాడికి వెళ్ళి పాలు పోసిండు, నూనె పెట్టిండు, మాకు ఇంత సేవ చేసిండు. మా సెల్ల మా తాతగారు ఇంటికి పోతాను. ఇన్నుండి మీకు ఆశపడయిగ పావులు ఇదని కొంగు చేత పడితే ఊళ్ళో ఉన్న తల్లులు తలా 5 తలా 5 తలా 10 రూపాయలు కొంగు ఇస్తే కొంగడు పైసలు అయినాయో. 100 పైసలు పట్టుకపోయి చెల్లెకు దగ్గర సీరే, చెల్లెకు దగ్గర రైతే, అదో చెల్లెకు గాజులు, చెల్లెకు బొట్టు తెచ్చిండు. ఇది నా సొమ్ము కాదు, మన అమ్మగారి సొమ్ము కాదు, ఏలో సొమ్ము చెల్లే. చిన్న బట్ట ఎట్లా పోతా, సెట్టు సాటు పోయి కట్టుకోమంటే సెట్టు సాటు పోయి చీర కట్టుకున్న జాకెట్ కొడుకున్న చేతు గాజులు పెట్టి బొట్టు పెట్టుకుంటే దేవ తోర ఉన్నది అంజాల. రత్నాకర్ అనుకున్నా అరి కాలుగు మట్టి అంటకుండా నా చెల్లెని సాధి సమరించి ఇంత బిజ చేసి నా చెల్లె నడుచుకుంటా అత్తగారికి ఎట్లా పోతా. నా చెల్లెని సాధి సమరించి ఎట్లా పోతుంది, ఒక కర్రెడ్ల కత్తనం కట్టి ఉన్న రత్నం కట్టిస్తే గాని ఇక మాత్రం మళ్ళా నువ్వు పాలు అడగద్దు, ఏరువాడినాడు పాలు అడగద్దు. ఇక పాలు ఇవ్వాలి ఇప్పుడే, అయినా మంచిదే. నా చెల్లె కొరకు నా పాలు వదులుకున్నాం పర్వాలేదు. ధన ధను కొట్టం కాడికి వచ్చిన ఒక్క కర్రెడ్లను కత్తరం కట్టుకున్నాడమ్మ. చెల్లె బోర్ దగ్గర వచ్చి బావా చెల్లె బండికి పోమంటే అప్పుడు అంజావాళ్ళని అన్న కర్రెడ్ల కత్తరం కట్టుకొచ్చిన ఎక్కడిదంటే చెల్లె నా పాలు అమ్ముకొని నేను కత్తరం కట్టకొచ్చిన చెల్లెలో వెళ్ళిపోతానన్నది. చుట్టమైపోతే అరుసుకున్న అన్న అది కట్టడు. అన్న నీ పాలమ్ముకున్నా నాకు ఎడ్ల బండి కట్టుకొచ్చినవరా, ఇంత ప్రేమ నీకున్నాయరా. సరే అన్న, ఇప్పటికప్పటికంటారు ఏడాది ఒక్క రాకెట్ల పండగ వస్తుంది అన్న. నేను రాకెట్ పట్టుకుని వస్తే నీకు పాలు లేదు, నీకు ఇల్లు లేదు, నువ్వు ఎక్కడ ఉంటావు అంటే ఎక్కడ ఉండ. సరే నాకు ఇల్లు ఉండేపటికి ఇంటికి పోతున్నా, ఈ ఏడా బొత్తుకుతే కాదే నా ఇల్లు అన్నాడు రాత్రి. నీళ్ళకి ఏడిసినప్పుడు ఇది ఒక చెల్లని ఎడ్ల బండి కూర్చుండ పెట్టాడు బాబా. బండి కొట్టుకొని పోమంటే గానాడు గంగిరెడ్డి, బండి కూడా కొట్టుకున్నాడమ్మ. బండి కొట్టుకుని రాను రాను ఎక్కడికి వచ్చింది అనపాల తన అనపాలక తన పాలన ఎవరం వచ్చిండట. బండి దిగింది మా నరికి ఇది గుడిసే, మరి నీవేం బంగుళాలు మీ అవ్వగారి ఈ గుడిసే, మరి గుడిసే అనుకుని పియద్దు, అది గుర్రం ఇది మైదానం. సరే నాదా, నేను బంగుళాలు నేను సుఖపడ్డానయ్యా, గుడిసేనా పర్వాలేదు అంజావ చూడు. మరి ఒక్క ప్రాణం తీసింది కడప పెట్టినప్పుడే బరబర బరబర మండింది, బరబర మండి. ఏడేళ్ళు అక్కసిరి మేడలై పుట్టిన, ఏడేళ్ళు అక్కసిరి మేడలై పుట్టినాయి. గంగిరెడ్డి కాళ్ళ చూసాడు, గుడిసె వైపు అమ్మైందంటే ఇది తక్కువది కాదు. ఈ మంత్రాలు నేర్చిందో ఏ తంత్రాలు నేర్చిందో. అంజమ్మో నా గుంజమ్మ, చే నువ్వు తక్కువది కాదు, అందుకే నీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేసిండ్ల.
ఇప్పుడు దెబ్బలు కొడతాంట అయ్యా నేను లంగతనం చేయలేదు దొంగతనం చేయలేదు నేను ఓ మంత్రం నేను ఓ తంత్రం నేను లాంటి మన ఊళ్ళో మా ఊళ్ళో మాత్రం అనగానే ఊరవుతలా బ్రాహ్మణ వారి గుడి ఉన్నదాట బ్రాహ్మణ వారి గుళ్ళే బ్రహ్మదేవిని విగ్రహం ఉన్నది బ్రహ్మదేవిని పాలరాతి విగ్రహం ఉన్నా ఆ ఆట వండి చూడు పాలరాతి విగ్రహం నేను చేయబెట్టి నేను ప్రతివదన ఆ ఆట వండి చూడు రాత్రి ఇంకా మాట్లాడేది ఇంకే నీ మాట నమ్మేదాను పాలరాతి విగ్రహం ఉన్నది విగ్రహమేనే చెయ్యి ఎట్టింది నాకేం తెలియదని ప్రాణ గానాడు చూడు పాలరాతి విగ్రహం మొత్తంతో మూడు మాటలు మాట ఏమినా గంగిరేది బంగారం అని నీటి కట్టె బెర్రె పడి నేను బాయి వేసుకుంటున్నావు ఏమో రా పిల్ల ప్రతిపత్రాలు వేలు కొమ్మన్నాడమ్మా కొమ్మను పట్టుకుంటాను ఇట్లా నాన్న కన్ను నాయ కన్ను ఏని పోయో తల్లచ్చి నువ్వు ఒక్క ప్రతివత బిడ్డనైతే మరి తడిబిడి తానం చేసి నీ పడ కొమ్ముతో ఒక్కసారి చేయి చూపాలే నాన్న కళ్ళత్తే నాయ కళ్ళత్తే అప్పుడు ప్రతివత నమ్ముతానన్నాడు ప్రతివతకి పరీక్ష ఉంటది గాని చెడిపోయిన దానికి పరీక్ష ఉండేట తడిపిడి తడిపిడి తానం చేసి పరట కొంగతో అత్తమా మోకం ఇట్లా ఊడిసింది నాన కళ్ళు వచ్చినాయి వచ్చినప్పుడు ఆకులు కిట్టడేట అన్నారు భార్య భర్తలు ఇన్నేళ్ళ కన్ను మా కళ్ళెట్లా ఏ దావకాన్ని తీసుకెళ్ళాం అంటే ఏ దావకాన్ని తీసుకెళ్ళలేదే అగో నీ కోడలు అంజమ్మ ఒక్క దేవత లాంటిది దేవత బిడ్డ అంటే అప్పుడు కళ్ళు వచ్చిన వాళ్ళు అత్తమ్మ చూడు అంజమ్మ దగ్గర సాతికి అద్దుకున్నారా మనసు కూడా అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారా అరే అవి ఇద్దరు భార్య భర్త కొడి నాడే కాపు రావరా మరి పాప ఉన్నదా కదా పల ఉన్నదా కదా అంటారమ్మా పాప నా దేవుడు నా పల సుఖోపాయంగా బతాను వాళ్ళు బతకని ఇక్కడ నీలం ఏం చేసింది మరి ఆరుగురి మరదలకు పేర్లు పోసింది బతుకురని మనసు ఇల్లు ఇచ్చింది ఆయన జస్ట భాగం కింద ఏడు మూటల బాయి ఈ ఏడు ఎక్కడ రాగడి తీసుకున్నది జస్ట భాగం ఏడు ఎక్కడ తీసుకున్నది ఇక వాళ్ళు మరవడతలేరు వదిన మరవడతలేరు ఇవ్వని పని వాళ్ళు చేసుకున్నారు భగవంతం మాకు అవ్వయ్యలేరు వాళ్ళు దిక్కున్నారు మాకు వాళ్ళ వల్ల వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఇలా మేం చేసినాం నాడు మరి కళ దగ్గర రావట్లే మొగడ మొగడు అప్పేసి పైకడు పోయి దంతలు కొట్టుకపో కళ దగ్గరికి వచ్చింది మనం గాలితోట పోయాలి ఏడు ఏడు బాగుంటుందా గాలితోట అంటే ఏంటి ఒక మాట మాట్లాడు అంతే ఇక శంబుల నీళ్లు పోసింది మీకు ఇల్లు దగ్గర వచ్చింది పట్టుకోమంటే అప్పుడు ఆ గంగిరేది ఎట్లా కొట్టుకున్న దాన దాను బాయికాడికి వచ్చింది ఆ చెట్టు కింద శంబును పెట్టాడు ఇక దంతలు కొడతాను ఉన్నాడమ్మా దంతలు కొడతా అంటే పల్లాన వాడి ఎండ కొడతా అంది మరి ఆయన దంతలు కొడతాడా ఆనాడు వాళ్ళ తండ్రి వెంకటరెడ్డి ఏం చేసిండు ఆ బాయి ఏం చేసిండు చూడలేదా ఏడు బుక్కెళ్ళ బంగారం బయలేసిండు ఏడు బుక్కెళ్ళ పోయి 14 బుక్కెళ్ళ బంగారం అయింది
బంగారమైన తన మైసమ్మగుసున్నది బంగారమైన నన్ను బంగారం చేసిరు కానీ వీళ్ళకి ఎందుకు ఇస్తలేరే మరి బంగారం బయటకు పోయే ప్రయత్నం కావాలి అనుకున్నది తన మైసమ్మ మరి వీళ్ళకి ఎవరు రావాలి అప్డేట్ గా రాపిస్తా అనుకున్నదా ఆ సెంబలో ఉన్న నీళ్ళకు మాయం చేసింది మాయించి మళ్ళా బయలా కూర్చున్నది తన మైసమ్మ ఇక ఈయన అప్డేట్ దంత కొట్టండి కొట్టండి దూపైతా తల్లి కుట్రలు పోడి రేపు ఇంత కొట్టుకున్నా మనసుగా నీళ్ళగత్తా సెంబకాడికి వచ్చినాడు వచ్చినాడు ఒక్క నీళ్ళ సుక్క ఊరిని అవ్వ నా పిల్ల నీళ్ళమ్మ పొక్కలైన చెంబ నీళ్ళు పోసిన అదరా మరి పొక్కలైన చుట్ట కింద పొక్కలేదు నీళ్ళ పడలేదు ఎవడు తాగిండో ఎవడ తాగుతాడు అడవిలోకి వెళ్తాడు గొల్లోడు వస్తాడు గొర్రెగా వస్తాడు నీళ్ళు అవుతాడు గొల్లైన అవ్వాల దీని గొర్ర తండ్రి పిల్ల ఈ నీళ్ళు మాయమైన మరి చెమ్మ నీళ్ళు ఏం చేయాలని బయటి కట్టాడమ్మా బయటకు దిగుతాడు రామ రామ బయలు దిగి నీళ్లు ముస్తాడు తాగుదాం దోశ పెట్టే వరకే ధనము మైసమ్మ లేచింది అరా రాణి అల్లప్పుడు ఎగ పెరిగింది ఎవరంటే ఎవరు కాదు మీ తల్లి బంగారం బంగారం పూనకమైన ఈ బంగారం ఉంటామని నీకు సెలివిత్తా ఇత్త కని ఉన్నది కని అన్న కారు నమ్ము నాకు నరబలి కావాలరా అన్నది నరబలి అంటే 5 నెలల గర్భవతిని తీసుకొచ్చి తులుసూరు గర్భవతిని తీసుకొచ్చి బాయికాడ పట్టవరిసి పట్టిన వండ పెట్టి బాయికాడ ఓసి రక్తం బలి తల్తే బంగారాన్ని చెల్లిస్తాను అన్నదా కొడుకు సరే బంగారం తోపుకుపోయిన కావాలి నేను ధన ధనం ఇంటికి వచ్చాడు అంటే వచ్చిన కొత్తగా రాడమ్మా నాయ ఏడుపు ధనం బంగారం బయలుదేరిందట ఆ బంగారం ధనం వేసమ్మ నేను కూర్చుని నాకు బంగారం కావాలంటే అందరికి నరబలి కోలింది నరబలి 5 నెలల గర్భవతి తీసుకొచ్చి బాయికాడ పట్టవరిసి పట్టుకుని వండబెట్టి కొత్తే బంగారం తొడుగు పొలి తెలియదట నువ్వు అంటే కదా గప్పట్ల నేను గర్భవతున్నాయంటే అన్న కొత్త పాడ ఈ తాడదేం పని ఎగలినక ఆనాడు నాకు ఇట్లా అయిందయ్యా నాకు మామిడి పండ్లు దేవయ్యా మామిడి పండ్లు తిన బుద్ధి అయ్యా మామిడి పండ్లు దేవయ్యా అంటే లజ్జ కొడుకు మామిడి పండ్లు దేవన్నా పొప్పెడు పండ్లు తెచ్చి నిండు పండి అల్లు కూడా అయిపోయా ఎగ్గల మూడే అదే మామిడి పండ్లు కావచ్చు అనుకో నేను తిన్నా నిండు పండి అల్లు కూడా నవ్వులుతా అంటే అప్పుడు అన్నది ఏందయ్యో మీ చెల్లి ఆట 5 నెలల గర్భవతి ఆట నీకేమిరికంటే మన ఊరు గాదల సులోచన ఆ ఊరికి పోయిందట ఇగో నాతో నాకు చెప్పింది మీ అంజ మీ అడిపిట అంజ 5 నెలల గర్భవతి అని చెప్పింది మీ చెల్లెని తీసుకుని రా బాయికాడ మీ చెల్లెని బాయికాడ వద్దాం బంగారం తీసుకున్నాం అన్నది మరి పోతానంటే మరి అచ్చగా పోతానంటే చెల్లె చెల్లి నేను బయకడగొత్తాడు మా చెల్లెత్తదా అంతా రాదు ఒక్క మాట చెప్పు అయ్యా ఇగో నీకు ఈ రంగ పెళ్లి చేసింది మీ వదినని మీ వదినే నీ గోసొచ్చి మీ వదినే ఒక డీల్ అయిపోయింది కట్టెపుల్ల కట్టిపోలేక అయిపోయింది అడిబిడ్డ అడిబిడ్డ అని అలవరి ఇస్తాండి ఇగో అర్జెంటుగా చికెన్ తో కూర అంటే పెడితే అలకే కడుపులకు వాళ్ళు పులిబాట్లు పారణిస్తే అది అల్లకెప్పింది కడుపులకు 2 సార్లు సాగుతా అల్లకెప్పింది ఎల్లకు కడుపులకు హల్లి పట్టిస్తే అల్లకెపోతానై అల్లకెప్పేనాయి దీనంగా ఉన్న నేను గడవరిస్తా ఒకసారి చూస్తుందట అని ఎవరికి ఇచ్చి తీసుకురా పొమ్మ ఎలా అని చెప్పడు నేలమ్మ భార్య మాట ఎన్నాడమ్మా ఎన్నాడమ్మా భార్య మాట ఇది అర్రెడ్ల కత్రం అన్నాడు రత్నాకరు కట్టించుకున్నవా అంటే ఒక ఎట్లున్న కోళ్ళు మళ్ళీ కట్టినే తయారైంది అవి కర్రెట్లకి అత్తరం కట్టుకున్నాడు అన్నాడు మరి అన్న బాలకి దన బాల అనవస్తాడు అప్పుడు మాత్రమే ఆయన అత్తాడా ఆయన రాణి మరి గంగిరెడ్డికి కానేపురి పట్టణంలో కొలువచ్చింది రామాంజమ్మ
కొడుకు పోతానా డబ్బులు మీ అన్నలకి పోతువా పోకో అన్నాడు నాకు అన్నలు ఎక్కడ ఉన్నారయ్యా దీనంగా పెళ్లి చేసి నాకు అన్నలే ఎవ్వరు చెప్పినప్పుడు ఆయన బండి కొట్టుకుని ఆ పాటకుంటా ఆయన ఊళ్ళకి వచ్చిండు అప్పుడేటి ఇట్లా పోతా అంటే బావన చూసి అప్పుడు బావ రానేస్తాను మా పోవత మా సెల్లెన్ దొరుడు అనుకున్నాడు ఇట్లా పోయే బండిని సందులకు బండిని కొట్టిండో బండి సందులో పోయాక గంగిరెడ్డి బండి కొట్టుకుని దాని వెళ్ళిపోయిన పిల్లగాడు మా తప్పిరెడ్డి ఆ బండి కొట్టుకుని దాని దాని చెల్లె భవన వచ్చిండాడు చెల్లె అంజవా అంజవా అని పిలిచాడు పిలిచినప్పుడు దీనంగా కచ్చిపోలేదు రండి పెట్టుకుని దీన్ని గట్ట అయితే నాడబిడ్డకు దీనంగా పెళ్లి చేస్తే గిట్ల అయినా జ్వర మొత్తాన్ని బతక ఆడబిడ్డ ముఖం నువ్వు చచ్చిపోతా తీసుకురమ్మని ఏడుతాండి నువ్వు రావాలా సెల్లే రానన్న ఎందుకు రావు రాను నేను ఎందుకు రావు నీ బావద్దన్నాడు బావనే కలిసి రాయే ఎక్కడ బండి కొట్టుకుని బావ అడిపోతాడు నీటత్తా అంటే మరి బాబు ఇప్పేస్తాను వారి బొమ్మరు ఆయన అన్నాడు ఇప్పేస్తాన బాబు మరి మీ చెల్లెని తీసుకుపోతా మరి నా భార్య బతికట లేదట నా చెల్లి నా భార్య కొరకు అన్న తెలియదు అంటే తానే పురపట్నం కొలుగుపోతాను మీ చెల్లి ఇంటికి అనేది తీసుకుపోమని చెప్పిండు చెల్లే చెప్పిండు అన్న చెప్పిండు నీ మాట నేను అన్నాడు అన్న నిజమనుకున్నది అబ్బిడ్డ సరే అన్న నా ప్రాపర్ తయారై బండిలా కూసున్నది అంజాబా మాత్రం ఆ ప్రేటి బండి కొట్టుకున్నాడు ఊరు దాకదాక మెల్లిగా 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 ఊరు దాటదాక రానిచ్చిండు ఊరు అద్దలకి వచ్చినాక రెండు తోకలు పట్టండి ఎట్లయో తోకలు పట్ట రెండు ఎడ్లు మాత్రం అమ్మ పళ్ళ కొడతా ఉన్నాయి అమ్మ మరి చెల్లన్న మాట ఇంటి లేడేవాడు వరకు నీలమ్మ మాత్రం ఏడు దిల్ల ఎర్ర ముగ్గు తెచ్చింది పది దిల్ల పచ్చ ముగ్గు తెచ్చింది పైకాడ పట్టు కరిసింది మరి అప్పుడు అంజాబాన్ తీసావా అవ బెండకే తీసిండు బెండకే కట్టేసిండు పట్టు రాసిందా మరి గాన అనుమంజా మరి తీసిండా ఆ బండి ఆటవని పట్టు మీద వండ పెట్టిండి అంజామని పట్టు మీద వండ పెట్టిండు ఇట్లా తలను తొడకొరకు ఇచ్చుకున్నాడు అన్న పట్టు మీద వండబెట్టి కడుకం సీత పెట్టినాం అంటే అట్లా కాదు సెల్లి బాయిలో ఏడు బొక్కలు పద్నాలుగు బొక్కెల బంగారం ఉన్నది ధనం మైసమ్మ అన్నారు బలి ఊరుకున్నది చెల్లి నిన్ను ఈ పట్ట మీద నిన్ను పోసి నిన్ను బంగారం దొరకపోతున్నా నీ బంగారం పాడవాడా నాన్న బంగారం పాడవాడా నాన్న ఏడు బొక్కెళ్ళు కాదు పద్నాలుగు బొక్కెళ్ళు కాదు అని చెప్పి 24 బొక్కెళ్ళ బంగారం ఇట్టగా నన్ను ఎగురా నన్ను ఎగురు నీకు దండం పెడతా అన్న నీ కాళ్ళు మొక్కుతానంటాను పట్టు మీద మరి చెల్లె మాట ఇంట్లేడు కానీ అడు చూసినవా కటకం సీత పట్టి చెల్లె కడకడ కడగర గొంతులు పోతాడు గొంతులు పోయవచ్చే గొంతులు పోసిండు నీ అమ్మకు అన్నంటే నాసంటూ ఉండాలి కోసిండు కానీ దానం చేయలే బాయిలకు దిగిండు బంగారం అని తోడుకున్నాడు బల్లె పోసుకొని ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చిండ గానాడు అని చెప్ప జీవి చూడు మరి ఎవరు నీదల్లాడింది తానేపురి పట్టణం మీద భరత నీదల్లాడి భరతమ్మ
అత్ర కచేరి మీద కూర్చున్నాడు గంగిరెడ్డి భర్త దగ్గర ఏమంటాంది భర్త చెవుల నాదా తానేపురి పట్నం వచ్చిన నువ్వేనాక నాన్న వచ్చిండు నన్ను తీసుకుపోయి ఏడు మూటల బాయి ఏడుకు రాడుకాడ పట్టవరిసి నా ప్రాణం తీసిందని ముతోనే మూడు మాటలు చెప్పింది చెప్పినప్పుడు గంగిరెడ్డి సాధి వరకు తల మోదుకున్నాడు గంగీద ఊరికి వస్తానున్నాడు ఊరికి వస్తానున్నాడు మాత్రం ఏడు మూడల బాయికాడి కచ్చ వరకు మరి అరే నీళ్ళు వెళ్ళ వండుకొని ఉన్నది ఆది బరీ గంగిరెడ్డి గంగిరెడ్డి నువ్వేడ్చినా నేను లేవ ట్వంటీ కాదు నాదా ఏడే కురాలా భూమి చుట్టూరంగా కారు కందు కారు తోడి ఒక్క గోడలు కట్టి నాదా ఇక్కడ మాత్రం అనగానేమి ఓ కంజా ఒక గుళ్ళు కట్టమన్నాడు కంజవ గుళ్ళు కట్టమన్నాది కోనేరు కావాలి నాదా అన్ని గుళ్ళు కట్టు ఏడు ఎకరాలల్లా అన్ని గుళ్ళు కట్టినట్ట అంజవ్వ గుడి కట్టు అన్నాడమ్మా అన్ని గుళ్ళు కట్టినట్టనడమ్మా అంజవ్వ విగ్రహం కట్టించు మరి ఆ బాయి పటమారు కోనేరు అయిపోయింది అక్కడ మరి అక్కడ కీర్తన దాగుతాంది కీర్తన దాగుతాయితే రత్నాకర్ తెలిసింది అంజవ్వ పాన సంగతి ఆనాడు రత్నాకర్ సెల్లె నువ్వు మంచిగా భర్తనం అనుకున్నా కానీ నువ్వు గిట్లైతావా ఒక గుళ్ళ కాడికి వచ్చిండు అంజవ్వ గుళ్ళ కాడికి కాడికి గుళ్ళు తంజవ్వ నిలివెల్ల ఒక్క మరి ఒక్క విగ్రహం అయిపోయింది అంజవ్వ విగ్రహాన్ని కళ్ళ చూసిండు సెల్లెలో నా సాధన సేతులు ఒక్క సట్టు బండలు అయిపోయాను పెంచండి ఆ సేతులు పెట్టాలి కదా సెల్లెల ఎడిసి మాత్రం అనగానే నేను చూడు ఒక్క రత్నాల కిరణం తీసుకొచ్చిండ రత్నాల కిరణం తీసుకొచ్చి చిల తలహందు పెట్టిండు అంజవ్వ అంటే జాతర అంటే జాతర జరుగుతాను జాతర జరగని మరి నీలమ్మ ఈ బయలే బంగారం ఉంటుంది శ్రీవంతమైందా మానడు ఉంటే మంటలు పోతే మన్నే అవుతాంది కానీ ఇంటి మిత్రులు అత్తలేదు ఒక ఇత్తం ఇంటికి అత్తలేదు మంటలే పోతాంది అందరే మొదలు మంచిగా బత్తాన్లు ఇక ఆడిపిడ్డను చంపిన పాపం తినుక్కొచ్చింది ఇప్పటికప్పటికంటారు తల్లలారా పాపం పాడు పడ్డ బాయి పుణ్యం ఒకటే సెలిని ధర ముమ్మతల మీని కొడుకు కర్మ కళ్ళబేడి అంటారా పాపం ఆడిబిడ్డ పాపం దానికి పళ్ళాన ఒకటి నీలమ్మ ఇంటికి నీ పువ్వు అంటుకున్నది ఎవరారా నీ పువ్వు అంటుకున్నది బరబర మంట మా ఇల్లు మొత్తంగా మా ఇంట్లో దొంగ పడితే కొన్ని వస్త్రాలు ఉంచిపోదు ఇల్లు కాలిపోయినాక ఏం వస్త్రం ఉంటాయన్నీ వేరే ఆ మంటలు వీళ్ళమ్మకేమో కూలి కుట్టాలి రోగం లేచింది ఆ పేటికి మాత్రం చెల్లెను పోసిన అందుకు ఒక్క పిచ్చి లేచిపోయింది గుళ్ళల్లో ఉంటారాట నేను మా ఆడిబిడ్డ అంజవ్వ గుడి కట్టినాడు ఆ గుడి కాడి వాడికి తింటాను ధనాధన దాని గుడి కాడికి వచ్చిందాడు వాడికి వచ్చి గుళ్ళ గర్భగుళ్ళ గర్వ కడుపవుతులు అడుగు పెట్టంగానే బరబర బరబర మంట మండి నీలమ్మ ప్రాణం వేయండి నీలమ్మ పానమృత నీలమ్మ గుర్తులకు తాలిగడ్డు గొరగొర ఉంగపోయి శేవారు నీల గద్దరు బోల గద్దరు నక్కలు కుక్కలు ఎక్కతే ఒకడనపోతే రెండనపోతే అన్ని తీసి సుమంతి లేను ఆడిపిస్తాను మందిని ముస్తాం ఎన్ని రోజులు సుఖపడతాం కట్టం చేయాలి ఒక్క మరి అటువంటి కట్టం చేసి ఒక్క బంగళ కట్టుకుంటే వాడు బంగళ కట్టిండ్రు కానీ అనంతరం వాడు కట్టం చేసి బంగళ కట్టుకున్నట్టు రాట
దొంగతనం చేసి ఎక్కురం భూమి కొంటే అసలు ఉండలేవు అంటారు. వానికి ఇక్కడ దొంగతనం చేసి భూమి కొనను అనుకుంటారు. నీలమ్మ కర్మ నీళ్ళ కలిసి పాయనా ఆనాడు అంజవ్వ గుళ్ళు కట్టించిన అంజవ్వ గుళ్ళమ్మ గంగిరెడ్డికి నా భార్య దేవతను నేను కాపురం చేసిన నాన్న ఇక్కడ ఒక గుళ్ళే పూజారి అయితేనని గంగిరెడ్డి గుళ్ళే పూజారి అయ్యండు. రత్నాకరు ఐదుగురు అన్నలు ఎవరి పని వాళ్ళు చేసుకుని సుఖోపాయంగా బతనలే. అంజవ్వ ఒక్క దేవత అయిపోయింది, గంగిరెడ్డి ఒక్క అయ్యగారు అయిపోయిండు, నీలమ్మ నీళ్ళ కలిసిపోయింది, ఆ ప్రేటికి పిచ్చి రేసిపోయింది వాడు సచ్చుండో బతుకుని ఏమని సుఖోపాయంగా బతనలో. ఈ వల్ల జరిగే పండుగ మాత్రమే మరి రుంటాల వారి ఇళ్ళ పోషంగ చేరేని అంజవ్వకి ఇక్కడ సంపూర్ణం తల్లులే అర మంగళ మాదేవరాని మమ్మల్ప మంగళ చేరి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.